ఎపిసోడ్ 21 ఆకాశగంగ. అవంతిక కొనుగోలు చేసిన పుస్తకాలే ఆమె వెతికే సాగు పుస్తకాలని ఆమెకు అర్థమయ్యేలా చెప్పటానికి పిల్లవాడు తన సాయశక్తులా ప్రయత్నించాడు. ఒకవేళ పిల్లవాడు చెప్పకపోతే అవి ఉపయోగపడతాయని ఆమెకి ఎప్పటికీ తెలిసేది కాదు. వాటిమీద అంతలా దురభిప్రాయాన్ని పెంచుకుంది అవంతిక. నువ్వు చెప్తుంది నిజమేనా? మొక్కలు పెంచితే ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందా? ఆశ్చర్యంగా అడుగుతూ ఒక పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని పై పేజీని తిప్పింది. ఆమె నమ్మినందుకు పిల్లవాడికి సంతోషంగా అనిపించింది. అవును యువరాణి, ఉత్సాహంగా అన్నాడు. సరే అయితే, నువ్వు చెప్తుంది నమ్ముతున్నాను. కాని ఇప్పుడు నన్నేం చేయమంటావు? ముందుగా ఏ మొక్కను నాటమంటావు అని అడిగింది అవంతిక. ఆమె మాటలకు పిల్లవాడు అతని చేతిని పైకెత్తి, మీరు నాటాల్సింది నన్నే అన్నాడు. ఆ మాటకి ఉలిక్కిపడింది అవంతిక. ముందేమో కన్నీళ్లు ఉపయోగపడతాయంటూ ఏడవటం మొదలుపెట్టాడు. ఇప్పుడేమో ఏకంగా భూమిలో పాతమంటున్నాడు. ఈ పిల్లవాడికి అప్పుడప్పుడు బుర్ర పనిచేయదా అనుకుంది అవంతిక. ఆమె ఆలోచనలను పసిగట్టినట్టుగా, యువరాణి, మీరింతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది తప్పుకూడా కాదు. పొడి లేకుండా ఎప్పుడూ చెమ్మగా ఉండే ప్రదేశంలో నన్ను ఉంచితే నా విత్తనాలు అభివృద్ధి చెందుతాయి. క్రమంగా అవి పెరుగుతూ వాటితో పాటు ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవటం ప్రారంభిస్తాయి. తరువాత తామర పువ్వులుగా పెరిగి బయటికి వస్తాయి. అవిచ్చే ఫలితాలు నేనిచ్చే ఫలితాల కంటే శక్తివంతంగా ఉండకపోవచ్చు, కాని వాటివల్ల ఖచ్చితంగా చాలా ప్రయోజనాలుంటాయి అంటూ తన చిన్ని కళ్లను విచిత్రంగా తిప్పుతూ చెప్పాడు. పిల్లవాడి మాటలు వినగానే గాల్లో తేలినట్టుగా అనిపించింది అవంతికకు. పిల్లాడి కన్నీటివల్లే ఇన్ని ఉపయోగాలుంటే ఇక అన్ని తామరపూల వల్ల ఇంకెన్ని ఉపయోగాలుంటాయో అని ఆలోచిస్తూ సంతోషపడిపోయింది అవంతిక. నేను ఇప్పటివరకు చూసిన సాంకేతిక పద్ధతులన్నిటికంటే ఈ పద్ధతి చాలా సులభంగా ఉంది అని హుషారుగా అంటూ పిల్లవాడి చేయి పట్టుకుని, పద, నిన్ను పాతేస్తాను అంటూ ముందుకి కదిలింది. ఆమె వేగానికి భయపడి, యువరాణి, మీరు పువ్వుల్ని మాత్రమే నాటాలి అంటూ అవంతిక చేతుల్లో నుండి తన చేతిని విడిపించుకుని ఎందుకైనా మంచిదని ఆమెకు కాస్త దూరంగా వెళ్లి నిలబడ్డాడు. పిల్లవాడి మాటలకు సరే అని తల ఊపుతూ మరలా అన్ని పుస్తకాలను చదవటం మొదలుపెట్టింది. అందులో ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి తామర పువ్వుతో పాటు ఇంకా చాలా రకాల మొక్కల పేర్లు ఉండటం గమనించింది. కాని ఆ పేర్లేవి ఇంతకు ముందు వినకపోవడంతో అయోమయంగా పిల్లాడి వైపు చూస్తూ, ఇక్కడ చాలా రకాల మొక్కలున్నాయి, మరి ఆ విత్తనాలన్నీ ఎక్కడ దొరుకుతాయి అని అడిగింది అవంతిక. ఆమె అడిగిన దానికి కాసేపు ఆలోచించి, అవెక్కడుంటాయో నాక్కూడా తెలీదు. ఆ విత్తనాలన్నీ కూడా నాలాంటి పిల్లలే, కాని వారి పేర్లు నాకు తెలీదు. అయితే ప్రస్తుతం అవి మీకు అందుబాటులో లేవని మాత్రం చెప్పగలను అన్నాడు. అంటే నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు అంది అవంతిక. అంటే ఆ పిల్లలు ఇంకా బయటికి రాలేదు, అందుకే మీకు అందుబాటులో లేవని చెప్పాను అన్నాడు. పిల్లాడి మాటలకు అయోమయంగా చూసింది అవంతిక. అసలీ పిల్లాడు ఏం మాట్లాడుతున్నాడో అతనికైనా అర్థమవుతోందా? అప్పుడొకసారేమో తన తామరగింజలను ఎవరో తినేశారని చెప్పాడు. ఇప్పుడేమో ఇంకా ఎవరో పిల్లలున్నారు కాని వాళ్ళింకా బయటకు రాలేదు అంటున్నాడు. బాబోయ్, వీడి మాటలు వింటుంటే తల పగిలిపోయేలా ఉంది అని మనసులో అనుకుంటూ, ఇంతకీ ఆ పిల్లలు ఎవరు అని అడిగింది. ఒప్పంద ఆత్మలు వేగంగా సమాధానమిచ్చాడు పిల్లాడు. ఓహో, అంటే నేను నిన్ను పిలిచినప్పుడే నువ్వు వచ్చావు కదా. అలాగే వాటిని కూడా వాటి యజమాని అనుమతి లభించినప్పుడే అవి బయటికొస్తాయి, అంతేనా? ఏదో అర్థమైనట్టుగా చెప్పింది అవంతిక. ఆమె మాటలకు అవునన్నట్టు తలూపాడు. అయినా కూడా ఆమె సందేహాలు తీరలేదు. ఆమె మొహంలోని భావాలను పసిగట్టి, యువరాణి, మీరింకేం ఆలోచించద్దు. ముందుగా నా విత్తనాలను నాటండి. తర్వాత మిగతా విత్తనాలు వాటంతట అవే వస్తాయిలే. ముందైతే నాతో మొదలుపెట్టండి భరోసాగా అన్నాడు. అవంతిక ఆలోచనలో పడింది. ఇప్పుడు నేనుగాని ఈ పిల్లాడు చెప్పినట్టు చెయ్యకపోతే మళ్లీ అరుస్తూ అల్లరి చేస్తాడేమో. ఎందుకొచ్చిన గొడవ? ముందైతే ఇతను చెప్పినట్టు చేసేద్దాం, మిగతాది తర్వాత చూసుకోవచ్చు అని మనసులో అనుకుంటూ, సరేలే, అలాగే చేద్దాం అంటూ పిల్లాడి వైపు తలూపింది అవంతిక. ఆమె నిర్ణయానికి పిల్లాడు సంతోషంగా నవ్వాడు. వెంటనే ఆ గది మొత్తం తామర పరిమళంతో నిండిపోయింది. ఆ సువాసన ఎంతో హాయిగా ఉండటంతో అవంతిక మనసు తేలికపడింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పుస్తకాలన్నింటినీ ముందేసుకుని కూర్చుని అందులో సాగునీటి పద్ధతి ఉందేమోనని వెతకటం మొదలుపెట్టింది అవంతిక. ఆ పుస్తకాల్లో అనేక పద్ధతులున్నాయి కాని వాటికి ఉపయోగించే నీరు సాధారణమైనది కాదని ఆమెకు అర్థమైంది. అందులో మూలాలు లేని నీరు అనే పదం చూసి ఆశ్చర్యపోయింది. నీటికి మూలాలు లేకపోవడమేంటి?
అర్థంకాక అడిగింది నల్లపిల్లి. ఏమో, దాని గురించి నాక్కూడా సరిగ్గా తెలీదు. కాని ఎప్పుడో విన్నట్టు గుర్తు. నీటికి మూలం లేకపోవడం అంటే అది ఆకాశగంగని అర్థం. అంటే ఇది మామూలుగా సరస్సులు, నదులలో ప్రవహించే నీరు కాదు. నేరుగా స్వర్గం నుండి భూమి మీదకు వస్తుంది. కాని అదెక్కడుంటుంది, ఎలా ఉంటుంది అనే వివరాలేవీ నాకు తెలీదు అంటూ నీరసంగా గోడకి జారబడింది. అవును, ఈ ఆకాశగంగ ఎక్కడుంటుందో నీకు తెలుసా అని పిల్లాడినడిగింది నల్లపిల్లి. లేదు, నాకు దాని గురించేమీ తెలీదు అంటూ తల అడ్డంగా ఊపాడు. మరేం తెలుసు? గది పైకప్పు ఎగిరిపోయేలా ఏడవటం తెలుసా నవ్వుతూ అడిగింది నల్లపిల్లి. దాని మాటకి కోపంగా చూశాడు పిల్లవాడు. అంతకు మించి దాన్నేమీ చెయ్యలేడు. చేసినా అది ఊరుకోదని పిల్లవాడికి బాగా తెలుసు. అందుకే బాధించి అనవసరమని మౌనంగా ఉండిపోయాడు. వీళ్ళిద్దరితో సంబంధం లేదన్నట్టుగా ఆలోచనలో మునిగిపోయింది అవంతిక. ఈ మంచు కమలాన్ని ఖచ్చితంగా ప్రత్యేకమైన వాతావరణంలో మాత్రమే పెంచాలని పుస్తకంలో ఉంది. ఒకవేళ అలా కాకుండా మామూలుగా నీటితో దానిని సాగుచేస్తే కమలాలు పెరగవు. ఒకవేళ పొరపాటున పెరిగినా అవి వాడిపోతాయి. మళ్లీ ఆ విత్తనాలు పనిచెయ్యవు. మరిప్పుడేం చెయ్యాలి? ఆ ప్రత్యేకమైన నీటికోసం నేనెక్కడికి వెళ్లాలి అని ఆలోచిస్తూ చాలాసేపు అలాగే కూర్చుంది. కాసేపటికి ఏదో గుర్తొచ్చినట్టుగా మరలా పుస్తకాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించటం మొదలుపెట్టింది అవంతిక. కొద్దిసేపు చదివిన తర్వాత మెరుస్తున్న కళ్లతో నల్లపిల్లి వైపు చూసింది. ఏమైంది, ఆకాశగంగ ఎక్కడుందో తెలిసిందా ఆతృతగా అడిగింది నల్లపిల్లి. లేదు, ఆ నీరు గురించి తెలియలేదు కాని దానికి ప్రత్యాన్మాయం దొరికింది. ప్రత్యాన్మాయమా అంది నల్లపిల్లి. అవును, జాడే మకరందం. అంటే మధ్యంలో ఇది ఒక రకం. ప్రపంచంలోనే అత్యధిక నాణ్యత కలిగింది. నేను మొన్నెప్పుడో విన్నాను, చక్రదేవ్ తండ్రి యుద్ధం గెలిచినప్పుడు వాళ్లు జరుపుకున్న వేడుకలో అతను దీన్ని సేవించాడట. అప్పుడు ఒక గిన్నె మద్యాన్ని తాతయ్యకి కూడా ఇచ్చారట. కాబట్టి ఆ మద్యం ఖచ్చితంగా రాజకుటుంబ అంతఃపురంలో ఉండే అవకాశం ఉంది. ఆకాశగంగ ఎక్కడుంటుందో అనే ఆలోచనల వెంట పరుగులు పెట్టేకంటే నాకు తెలిసిన ఈ మద్యాన్ని సేకరించే పనిలో పడటం మంచిది. ఎలానో మొన్న తాతయ్య చెప్పారుగా, చక్రదేవ్ వాళ్ల అన్నయ్య పుట్టినరోజుందని. కాబట్టి అక్కడ ఈ మద్యం ఉందో లేదో తనిఖీ చేయడానికి ఇదే మంచి అవకాశం అంటూ నవ్వింది. ఆమె సమస్యకు పరిష్కారం దొరకడంతో ప్రశాంతంగా ఉంది అవంతికకు. ఆమెకు సాగు పద్ధతి గురించి తెలిసింది. కాని దానికి తగ్గ వనరులు లేకపోవడంతో ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకుని పుట్టినరోజు వేడుక కోసం ఎదురుచూడసాగింది. భూతనగరం నుండి వచ్చినప్పటినుండి చక్రదేవ్ ఇందిరల మానసిక స్థితి చాలా ఘోరంగా తయారైంది. ఎంత మరిచిపోదామనుకున్నా అక్కడ జరిగిన అవమానం వారికి ప్రతిక్షణం గుర్తొస్తూనే ఉంది. ఆ సంఘటన జరిగిన దగ్గర్నుంచి ఇందిరతో మాట్లాడాలన్నా, కనీసం ఆమెను చూడాలన్నా భయపడుతున్నాడు చక్రదేవ్. వారిమీద దాడి చేసిన ముసుగు వ్యక్తినే ఇప్పటి వరకు పట్టుకోలేదంటే అంతలోనే మళ్లీ ఈ అవమానం పుండుమీద కారం చల్లింది. అందుకే ఇందిరను కదిపితే ఎలా స్పందిస్తుందోనని ఆమెకు దూరంగా తిరుగుతున్నాడు. అడపాదడపా ఆమె కోపాన్ని తగ్గించటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చక్రదేవ్కి. మొత్తానికి అవంతికా రాణాల వల్ల చక్రదేవ్ ఇందిరలకు నిద్ర కరువైంది. భూతనగర నియమాల ప్రకారం అక్కడ చక్రదేవ్ దురుసుగా మాట్లాడిన కారణంగా అతనిని ఇక ఎప్పటికీ అక్కడికి రాకుండా నిషేధన విధించారు. అందుకే అతను యువకుడి వేషంలో ఉన్న అవంతిక మీద పగబట్టాడు. అతనికి తెలిసిన చిత్రకారుణ్ణి పిలిపించి తనని అవమానించిన యువకుడి పోలికలు చెప్పి అతనితో బొమ్మ గీయించాడు. ఆ బొమ్మ ఆధారంగా చక్రదేవ్ రహస్య బలగాలను భూతనగరం ప్రవేశం ద్వారం వద్ద ఉంచి వారికేమైనా సమాచారం తెలిస్తే చెప్పమని చెప్పాడు. కాని దాని ద్వారా కూడా అతనికి ఎటువంటి ఉపయోగము కనిపించలేదు. ప్రతిష్ఠానపురం మొత్తం శత్రుఘ్నదేవ్ పుట్టినరోజు వేడుక పనుల్లో ఉంటే ఆ హడావిడితో ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు శివస్కంద. కొద్దిసేపు అలాగే ఆలోచించి శరతుణ్ణి పిలిచి అవంతికను కార్తికేయను తీసుకురమ్మని చెప్పాడు. అతను చెప్పిన కాసేపటికే శరతుడు వారిద్దర్నీ తీసుకుని శివస్కంద గదిలోకి వచ్చాడు. ఏంటి నాన్నా పిలిచారట అన్నాడు కార్తికేయ. అవును కార్తికేయ, ఈసారి పుట్టినరోజు వేడుకలకు అవంతికతో పాటు నీకు కూడా ఆహ్వానం అందింది. కాబట్టి రేపు నాతో పాటు మీరిద్దరూ కూడా వస్తున్నారు అంటూ అవంతిక వైపు తిరిగాడు శివస్కంద. తల్లి అవంతిక, రేపు శరతుడికి వేడుకలోనికి రావటానికి ఆహ్వానం లేదు. కాబట్టి రేపు మనం వెళ్లి వచ్చేవరకు మీ చిన్నాన్న బాధ్యతను నీచేతుల్లో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకో అంటూ
గర్వంగా అవంతిక వైపు చూశాడు శివస్కంద. ఇప్పుడు అతని మనవరాలు ఏదైనా చెయ్యగలదనే నమ్మకం అతనికి కలిగింది. అందుకే అతనికి తెలియకుండానే అంతఃపురం భవిష్యత్తుని అవంతికకు అప్పజెప్పాడు. శివస్కంద మాటలకు సరే అంటూ నవ్వింది అవంతిక. ఆ నవ్వులో నేనున్నాను అనే భరోసా కనిపించింది శివస్కందకు. ఇంకో విషయం అవంతిక, మనల్ని పిలిచినప్పుడే కార్తికేయను కూడా పిలవకుండా ఇంతకుముందే ప్రత్యేకంగా ఆహ్వానాన్ని అందించారు. అందుకే వాళ్లు ఏ పన్నాగం పన్నారోనని నాకు చాలా భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తికేయ ఆరోగ్యం మెరుగవుతుందనే విషయం వాళ్లకి తెలియకూడదు. కార్తికేయ ఇప్పటికీ కూడా అనారోగ్యంగా కనిపించాలంటే ఏం చెయ్యాలో మీ గురుగారిని అడుగు అంటూ భయం నిండిన కళ్లతో అవంతిక వైపు చూశాడు శివస్కంద. అతను అంతలా భయపడటానికి కూడా కారణం లేకపోలేదు. ఎప్పుడు వేడుకలు జరిగినా శివస్కందకు మాత్రమే ఆహ్వానం అందుతుంది. కాని ఈసారి అవంతికకు కూడా అందింది. సరే, నిశ్చితార్థం రద్దయిన కారణంగా ఆమెను పిలిచారేమో అనుకున్నాడు. కాని వేడుక ఇంత దగ్గరలో ఉండగా కార్తికేయను ఎందుకు పిలిచారో అర్థం కాలేదు. కొన్ని రోజుల్లో కార్తికేయ మరణిస్తాడనే వార్త అందరికీ చేరింది. కాని రోజులు గడుస్తున్నా అతని మరణ వార్త తెలియకపోవడంతో చాలామంది నిరాశపడ్డారు. అందుకే నేరుగా తమ కళ్లతో కార్తికేయను చూసి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. దాని పర్యవసానమే ఈ ఆహ్వానం. శివస్కంద అడిగిన చాలాసేపటి వరకు అవంతిక ఏమీ మాట్లాడలేదు. కాసేపటికి కార్తికేయ కాళ్లను పరీక్షిస్తూ, చిన్నానలో ఇప్పుడు మార్పు కనిపిస్తున్నట్టుగా ఉంది అని చిన్నగా నవ్వింది. అవునవంతిక, మునుపటికంటే ఇప్పుడు నాకు చాలా బాగుంది. నా శరీరంలో జరిగే మార్పులు నాకు తెలుస్తున్నాయి. ఒకప్పుడు కనీసం కాలి వేలు కదపలేకపోయేవాణ్ణి. కాని ఇప్పుడు ఊతకరతో నడవగలుగుతున్నాను. అది కొంచెం కష్టంగానే ఉందనుకో, కాని నేను త్వరలోనే పూర్తిస్థాయిలో నడుస్తానన్న ఆనందం ముందు ఇది చాలా చిన్నదిగా అనిపిస్తోంది అంటూ నీళ్లు నిండిన కళ్లతో చెప్పాడు కార్తికేయ. కార్తికేయ ఉత్సాహాన్ని చూస్తూ, చిన్నాన్నా మీరంత తొందరపడకండి. మీరు పూర్తిగా కోలుకున్నప్పటికీ ఆ విషయాన్ని మేము ఇప్పుడప్పుడే బయటికి చెప్పలేము. కొన్ని రోజులు దాపరికం అవసరం. లేదంటే నేను ఇన్ని రోజులు పడిన కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి మీరిప్పటి నుండే ఇంత సంతోషపడద్దు అంటూ నవ్వింది అవంతిక. ఆమె మాటలకు కార్తికేయ కూడా నవ్వుతూ, అవంతిక నువ్వు ఏది చెప్పినా నా మంచికే అని నాకు తెలుసు. కాని ఏం చేయమంటావ్? గత 10 ఏళ్లుగా నేను ఎటువంటి సంతోషాన్ని చూడకుండా ఇదిగో ఈ చక్రాల కుర్చీకి అంకితమయ్యాను. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత నా పరిస్థితి మారబోతోందని తెలిసి నన్నెలా మౌనంగా కూర్చోమంటావ్ అన్నాడు. అతని మాటలకి శివస్కంద బాధగా చూశాడు. ఇన్నేళ్లల్లో అతని కొడుకు గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు, మరెన్నో రకాలుగా అవమానించారు. ఎప్పుడూ కార్తికేయ బాధపడుతుండగా చూడ్డమే తప్ప కొడుకు నవ్వుతుంటే చూసిన సందర్భాలు శివస్కందుడికి గుర్తేలేవు. అందుకే ఇప్పుడు కొడుకు ఆనందం చూడగానే మునుపటి రోజులు గుర్తొచ్చి బాధగా అనిపించింది శివస్కందుడికి. సరే సరే, అయితే మీ ఆనందాన్ని అంతఃపురం దాటి వెళ్లనివ్వకండి, లేదంటే ప్రమాదం అని నవ్వుతూ, నేను మీకోసం మరో మందిని తయారు చేస్తాను అంది అవంతిక. ధన్యవాదాలవంతిక, నిజంగా నువ్వు నా పట్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. నీ మెరుగైన వైద్యంతో అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తున్నావు అంటూ ఆమె చేతిని ప్రేమగా నిమిరాడు కార్తికేయ. ఇన్ని రోజులు అవంతికతో రక్త సంబంధం ఉండటం వల్ల ఆమె పైన ప్రేమాభిమానాలు కలిగాయి. కాని మొదటిసారిగా ఆమెను మనస్ఫూర్తిగా అభినందించటం మొదలుపెట్టాడతను. నన్నింత ప్రేమగా చూసుకునే ఈ కుటుంబం కోసమైనా నేను త్వరగా కోలుకోవాలి అని ఆ క్షణం మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు కార్తికేయ. హా తాతయ్య, మీరిందాక మా గురువుగారిని ఏదైనా మందిమ్మని అడగమన్నారుగా, ఆ సంగతి చెప్పటమే మర్చిపోయాను. ఈ విషయాన్ని మీకంటే ముందే మా గురువుగారు ఆలోచించారు. అందుకే ఏ మందు తయారు చెయ్యాలి అనేది అతనెప్పుడూ నాకు చెప్పారు. మీరు నిశ్చింతగా ఉండండి, చిన్నాన్న పూర్తి బాధ్యత నాదే. రేపు వేడుకకి వెళ్లే ముందే చిన్నాన్నకి ఒక మందిస్తాను. దానివల్ల ఆయనకి ఎలాంటి హాని జరగదు. కేవలం ఎవరైనా ఆయన నాడీ పట్టుకుని పరీక్షిస్తే ఆయన అనారోగ్యంగా ఉన్నారని వారికి అర్థమవుతుంది. అలాంటి మందునే నేనాయనకి ఇవ్వబోతున్నాను అంటూ భరోసాగా చెప్పింది అవంతిక. ఇలాంటి పరిస్థితి వస్తుందని అవంతిక ముందుగానే ఆలోచించి కొన్ని మాత్రలను సిద్ధం చేసుకుని పెట్టుకుంది. ఇప్పుడు వాటినే ఆమె గురువుగారిస్తున్నట్టుగా చెప్పి ఇవ్వాలనుకుంది. అవంతిక చెప్పిన మాటలకు శివస్కంద కార్తికేయులు సంతృప్తిగా నవ్వారు. అవంతిక గురువుకి తమ కుటుంబం పట్ల ఉన్న అభిమానానికి చాలా సంతోషపడ్డాడు శివస్కంద.